మీరు విజయవాడ పక్కన మీ స్వస్థలం. అవును సార్, అవును. విజయవాడకి 12 కిలో, విజయవాడలో కలిసిపోయింది వల్లూరుపాలెం, వల్లూరుపాలెం అని, వల్లూరుపాలెం కదా. వల్లూరుపాలెం, వల్లూరుపల్లి, వల్లూరుపల్లి రమేష్ లేదు, రైట్ రైట్, అవును, వల్లూరుపాలెం, ఎస్ 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 వల్లూరుపాలెం. విజయవాడకి కరెక్ట్గా 12 కిలోమీటర్స్, 15 మినిట్స్ డ్రైవ్. ఇప్పుడు విజయవాడ సిటీలో కలిసిపోయింది, సబర్బుల్ లాగా. నాకు సినిమా ఇండస్ట్రీలో అంతకుముందు నుంచే హరికృష్ణ గారి వెనకాల తిరగటం, సినిమా వాడతో పరిచయాలు ఉండటం, ఆ రోజుల్లో లేత మనసులు, కరుణామయుడు ఇట్లాంటి సినిమాలు లక్ష్మీ ఫిలిమ్స్లో 100 డేస్ ఫంక్షన్ చేస్తా ఉన్నప్పుడు, ఆ రోజుల్లో ఆర్టిస్టులతో ఎస్వి రంగారావు గారు లాంటి ఆడతాను, అటువంటి సీనియర్స్తో కూడా నాకు పరిచయాలు ఉంటాయి. వాళ్ళ అమ్మాయినే కదా మీరు మ్యారేజ్ చేసుకుంది, వాళ్ళ మరదల గారి అమ్మాయి, మరదల్ గారు. ఓకే హరికృష్ణ గారి మరదల గారి అమ్మాయి, అంటే నా అక్క భర్త హరికృష్ణ గారు, ఓకే. రెండో అక్క గారి అమ్మాయిని నేను చేసుకున్నాను. మీ ఇప్పుడు నా బాబు పిల్లలు ఎవరో సినిమా ఇండస్ట్రీకి రాలా. మా బాబు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు, మా అమ్మాయి అయినా విజయవాడలో సెటిల్ అయింది. నా బతుకు నేను బతుకుతున్నా, ఓకే. సినిమా వాతావరణం రానిలే, ఎందుకంటే నేను పడ్డాను జాలిలే అని. మీరు ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో నాకు నాకు అనిపించింది ఏంటంటే, ముఖ్యంగా హీరోలే విలన్లుగా కనిపెడుతున్నారు మొత్తం ఎంటైర్ మీ వెర్షన్. అట్లంటే నా లైఫ్ లో మోహన్ బాబు గారిని ఒక హీరోగా చెప్పాను, సుమన్ని ఒక హీరోగా చెప్పాను, అక్కినే నాగేశ్వర గారి గురించి కూడా ఒక మాట చెప్తాను. ఆయనతో నేను 2 సినిమాలు తీశాను, ప్రాణదాత, కాలేజీ పిల్లోడు. ప్రాణదాత నాకు బాగా ఆడింది, డిస్ట్రిబ్యూటర్లు కూడా అందరూ హ్యాపీ. వెంటనే ఆ ప్రాణదాత షూటింగ్ టైంలోనే నాగేశ్వర నాకు ఒక లైన్ చెప్పారు, ఈ లైన్తో సినిమా చేస్తే బాగుంటుంది అన్నారు. అంటే ఆ లైన్తో నేను సత్యానంద్ గారిని, బొమ్మిడిపాటి రాధాకృష్ణ గారిని, వెంకట్రావు గారు అన్న ఒక ఆయన, నలుగురు ఐదుగురు రైటర్ని కూర్చోబెట్టి దాన్ని ఒక షేప్ తీసుకొచ్చాను. ఆ కథని తీసుకొచ్చి నాగేశ్వర చెప్తే బాగుంది, ప్రొసీడ్ అన్నారు. నెక్స్ట్ కాలేజ్ పిల్లోడు అని టైటిల్ పెట్టి ఆ సినిమా మొదలుపెట్టాను. సీతారామయ్య గారు మనోనయాల తర్వాత కాలేజ్ బుల్లోడు నాగేశ్వరు ఫ్లవరీ షర్ట్స్, విగ్ సూటు, అవన్నీ నేను ఫస్ట్ కాపీ కాలేజ్ బుల్లోడు వచ్చిన తర్వాత ప్రాణదాత నాకు బాగా ఆడినా సేమ్ డిస్ట్రిబ్యూటర్కి నేను షో వేసి చూపించాను. ఎవరికి సినిమా నచ్చల. సీతారామయ్య గారి మనవరాలు తర్వాత నీకు పిచ్చి పట్టిద్దా, నాగేశ్వరి అభిమానం అయితే అయి ఉండొచ్చు, నువ్వు ఆయనతో పూల పూల చొక్కాలు ఏంటి, సూట్లు ఏంటి, బూట్లు ఏంటి, కాలేజీకి వెళ్ళటువంటి, డిస్కో శాంతితో డ్యాన్స్ చేయటువంటి నీకు కుర్రలేదు అని ఎవరికి నచ్చలేదు సార్ ఆ సినిమా. మెడ్రాస్లో కానీ హైదరాబాద్లో కానీ 56 బిజినెస్ షోలు వేశారు, ఎవరికి నచ్చల, ఇటు చూసి అటు పారిపోయేవాళ్ళు. కాన్వర్ట్ అయ్యి నేను ఆ సినిమా ఓన్గా రిలీజ్ చేయడానికి ప్రిపేర్ అయిపోయాను. రిలీజ్ చేయడానికని నేను సెన్సార్, అప్పట్లో ఇక్కడ కాదు చెన్నై, హైదరాబాద్ కాదు, హైదరాబాద్లో సెన్సార్, చెన్నై నుంచి నేను ప్రింట్ తీసుకుని సెన్సార్కి హైదరాబాద్ వస్తున్నా. అదే ఫ్లైట్లో నాగేశ్వర అమెరికా నుంచి ట్రీట్మెంట్ చేయించుకుని రిటర్న్ వస్తున్నారు. ఆ ఫ్లైట్లో కలిసాను నాగేశ్వర, అమెరికా నుంచి వస్తున్నా అంటారు సార్, ఏ బాగున్నావా ఏంటి, సినిమా రిలీజ్ అయిందా, ఎట్లా ఉందని అడిగారు. అవలేదు సార్, ఇట్లా ఎవరో కొనలేదు, ఎవరికి నచ్చలేదు, నేనే రిలీజ్ చేయడానికి ప్రిపేర్ అయిపోయి నేను సెన్సార్కి ఇప్పుడు హైదరాబాద్ ప్రింట్ తీసుకొస్తున్నాను, నేనే ఓన్గా రిలీజ్ చేస్తాను. అంటే నీకేమో డబ్బులు కావాలా ప్రసాద్ అని అడిగారు. ఏం అక్కర్లేదు సార్, నేను రిలీజ్ చేస్తాను, నాకు ప్లాన్ నేను చేసుకుంటున్నాను వద్దని. అప్పట్లో ఆయనకి 8 లాక్స్ రిమ్యూనరేషన్, ఆ డబ్బులు మొత్తం రేపొద్దున ఇంటికి వచ్చి తీసుకెళ్ళనా సార్, వద్దు సార్ నేను రిలీజ్ ప్లాన్ చేసుకున్నాను, నేనే రిలీజ్ చేస్తాను అని చెప్పి సినిమా రిలీజ్ చేశాను సార్. రిలీజ్ చేసిన సెన్సేషనల్ హిట్ సార్. ఏ డిస్ట్రిబ్యూటర్ అయితే ఆ సినిమా వద్దన్నాడో, నేను 5 లక్షలు అడిగినాడిని, మా రిలీజ్ అయిన మర్నాడు వచ్చి 25 లక్షలు అడిగారు. నేను అమ్మను రామానాయుడు గారికి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాను, అది ఎంతనా కలెక్ట్ చేయనండి, రిలీజ్ అవనండి, ఇక తర్వాత చూసుకుందాం, ఎవరికి అమ్మలేదు. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయితే నేను విజయవాడలో 100 డేస్ ఫంక్షను, ఐలాపురం హోటల్, అప్పుడు పెద్ద హోటల్ ఐలాపురం హోటల్లో నాగేశ్వరిని చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు, దుక్కిపాటి బసవంతరావు గారు, ఎంఎస్ రెడ్డి గారు, కృష్ణరాజు గారు, వీళ్ళందరినీ తీసుకొచ్చి నేను 100 డేస్ ఫంక్షన్ గ్రాండ్గా ఐలాపురం హోటల్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం దాకా అందరినీ ఓపెన్ జీప్లో చిరంజీవి గారు, నాగేశ్వర గారు ఒక కొత్త జిప్సీలో ఎక్కించి మిగిలిన వాళ్ళందరినీ వెనకాల జీపుల్లో ఊరేగించి తీసుకెళ్ళి
అంత గ్రాండ్ గా ఫంక్షన్ చేసి నాగేశ్వరికి స్వర్ణ కంకణం కాలేజ్ బుల్లోడ్ లాకెట్ పెట్టి పెడితే ఆయన అది సినిమా రిలీజ్ అయినాక ముందు చెప్పాలి నాకు డబ్బింగ్ ముందు రెమ్యునరేషన్ సెటిల్ చేసిన ఏకైక నిర్మాత కాటగట్టి ప్రసాద్ అని చెప్పాడు. కాలేజ్ బుల్లోడ్ సక్సెస్ మీట్ పెడితే హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రెస్ ముందు చెప్తే ఆయన ఏదో నా మీద ప్రేమతో చెప్తున్నారు ఆయన అభిమానిగా నేను దుక్కిపాటి మసూదరావుతో పోలిస్తే నేనంత అన్నపూర్ణ జగపతి బాబు గారితో జగపతి రాజేంద్ర ప్రసాద్ గారితో పోలిస్తే నేనంత వాళ్ళందరూ లెజెండ్స్ ఆయన ప్రొడ్యూసర్లు నేను ఒక టుంబురిని ఆయన అభిమానిని ఆయనతో సినిమా తీయాలనుకున్నాను సక్సెస్ కొట్టాను నా కోరిక నెరవేరిందని చెప్పాను. అటువంటి నాగేశ్వరరావు నాకు డబ్బులు ఆఫర్ ఎదురు ఇచ్చిన రెమ్యునరేషన్ ఎదురు ఆఫర్ చేశారు. వాడు ఎవరన్నా అట్లా సినిమా రిలీజ్ కష్టాల్లో ఉంటే ఏ హీరో అన్నా సరే తీసుకుని రెమ్యునరేషన్ దానిలో 10% రిటర్న్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా మీరు చెప్పండి. ఇప్పుడు హీరోలు విలన్ అని మీరు అనటం తప్పు అది కాదు. నాగేశ్వరరావు రామారావు గారు సోమబాబు గారు కృష్ణ గారు ఒక తరం వరకు నిర్మాత హీరో డైరెక్టర్ ఇదంతా ఒక ఫ్యామిలీ అంతే అది ఒక ఫ్యామిలీ వ్యాపారం. ఇప్పుడు పక్కా వ్యాపారం ఏ బిజినెస్ ప్రపోజల్ ఏ ప్రపోజ్ ప్రొడ్యూసర్ ఇస్ ఏ ప్రపోజల్ మేకర్ నాట్ ఏ ఫిల్మ్ మేకర్ నేను ఇందాక నుంచి చెప్పేది అదే. అవునవును. అలాగే నాగేశ్వరరావు కానీ మోహన్ బాబు గారు కానీ సుమన్ గారు కానీ నాకు నరేష్ గారు కూడా ఇప్పుడు కూడా ప్రతి అకేషన్ కి నరేష్ గారు నాకు 3 సినిమాలు చేశారు. ప్రతి అకేషన్ కూడా ఆయన మాలో అధ్యక్షుడు ప్లస్ బిజీ హీరో అయినా సరే ఏ అకేషన్ కైనా సరే ఫస్ట్ బ్యాచ్ లో నా ఇన్విటేషన్ ఉంటుంది ఫస్ట్ కాల్ నాకు ఉంటుంది. ఇప్పుడు ఏ విషయం అయినా సరే నాకు ఫోన్ చేయకుండా ఒక నిర్ణయం తీసుకోండి. నరేష్ గారికి నేనంటే అంత రెస్పెక్ట్ ఎందుకంటే ఆయన మ్యారేజ్ నా సెట్లో చేశాం పోలీస్ బారే సెట్లో. అట్లా ప్రొడ్యూసర్లతో బ్రదర్లీగా ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నవాళ్ళు సుమన్ ఈ రోజుకి నాకు తమ్ముడే నాకేదైనా అవసరం అయితే సుమన్ సుమన్కి ఏమైనా అవసరం అయితే నేను అలా మిగిలిన వాళ్ళతో నేను ఉన్నానో లేరు అనేది కాదు. అట్లా హీరోలు అటువంటి వాళ్ళు ఉన్నారు సార్ అటువంటి వాళ్ళు ఉన్నారు అంటే నేననేది వీళ్ళని చూసి ఇది మన వీళ్ళని చూసి మిగిలిన వాళ్ళు ఫాలో అవ్వమని నేను చెప్పట్లా రైట్ రైట్ బట్ కొంచెం గమనించండి నాతో సినిమా తీసిన నిర్మాత 5,000 పెన్షన్ తీసి బతుకుతున్నాడే పాపం ఆయనకి ఏమన్నా మంత్లీ ఒక 5,000 20,000 పంపిద్దాం ఒక ఫీ జీతం లాగా లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ తగు ఎగ్జామ్స్ ఉంది మీకు ట్యాక్స్ ఇది ఉంది ఆయనకి ఒకసారి ఒక 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి మీరు ఎక్కడ డిపాజిట్ చేసుకుని ఆ వడ్డీతో బతకండి సార్ అని చెప్పి అట్లా చేయవచ్చు కదా. చేయొచ్చు చేయొచ్చు చేయొచ్చు. నాట్ ఓన్లీ హీరోలు సార్ పెద్ద డైరెక్టర్ పెద్ద 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 డైరెక్టర్లతో సినిమాలు తీసి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఇండియాలో 1 డైరెక్టర్ అనుకున్న వాళ్ళతో కూడా సినిమాలు తీసి ఒక్క సినిమాలో కూడా లాభం తిన్న నిర్మాత లేడు. దాదాపు ఆ నిర్మాతలందరూ ఇబ్బందుల్లోనే ఉన్నారు. అయినా ఆయన ఈ రోజుకి 1 డైరెక్టర్. అట్లా ఒక హీరోనే అంటలా నేను హీరో డైరెక్టర్ ఇండస్ట్రీలో మనందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా బతకాలంటే ఒక నిర్మాతను కూడా ఆదుకుందామని అనుకోవాలి. ఒక ఆర్టిస్ట్ దెబ్బతింటే సహాయం చేస్తున్నారు కదా ఒక అట్లాగే ఒక నిర్మాత దెబ్బతింటే కూడా సహకరించు. నిర్మాతే కదా అన్నం పెట్టేవాడు అల్టిమేట్ గా మీ అందరి జీతాలు ఇచ్చేది ఆ నిర్మాత దెబ్బతింటే ఆదుకోడు అంతే.